మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 5వ వర్ధంతి తలుపుల మండల కేంద్రంలోని మూడు రోడ్ల కూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎద్దుల రాముడు, టీడీపీ నాయకులు శ్రీనివాసులు, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. భారత రాష్ట్రపతి మాజీ అబ్దుల్ కలాం గారు 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు యావత్ భారతదేశం అంతా ఆయన వర్ధంతి జరుపుకోవడం జరిగింది. మరి ఆయన చేసిన సేవలు ఎల్లలేనివి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏం చేస్తే మన దేశం ముందుకు పోతుంది అని ముందు దృష్టితో ఆలోచించి మన దేశానికి ఒక ఆదర్శంగా నిలిచిన మన అబ్దుల్ కలాం వర్ధంతిని ఈరోజు యావత్ భారతదేశం అంతా జరుపుకుంటున్నారు. మరి ఈరోజు ఈ వర్ధంతి సందర్భంగా మరి ఆయన చెప్పుకోవాల్సిన ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకునే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే యావత్ భారతదేశం అంతా ఈ కరోనా వ్యాధితో అల్లాడిపోతున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేశ నాయకులు చేసిన సేవలు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ జిల్లాలో చూసినా, తాలూకాలో చూసినా కరోనా